హాయ్ వ్యూయర్స్, ఈరోజు మీకు మాక్రమే గణేష ఎలా తయారు చేయాలి అనేది మీకు చూపిస్తాను. దీనికోసం కావాల్సినవి ఏమిటి అంటే ఈ సైజ్ రింగ్ ఒకటి, ఇది బ్యాంగిల్ సైజ్ రింగ్, ఈ సైజ్ రింగ్ ఒకటి అని ఇదొక ఈ సైజ్ రింగ్ ఒకటి కావాలి. మీకు ఇలాంటిది చూపిస్తానని మీకు ఇంతకుముందే చూపించాను. ఇలా ఇది ఎలా తయారు చేయాలి అనేది మీకు చూపిస్తాను. దీనికోసం బ్యాంగిల్ సైజ్ రింగ్ ఒకటి తీసుకోవాలి అండ్ చిన్న సైజ్ బ్యాంగిల్ సైజ్ రింగ్ ఒకటి తీసుకోవాలి. మీకు బ్యాంగిల్ అయినా తీసుకోవచ్చు, బ్యాంగిల్ అంటే బ్యాంగిల్ అయినా తీసుకోవచ్చు. 8 ఇంచెస్ రింగ్ ఒకటి తీసుకోవాలి. ఇది 8 ఇంచెస్ రింగ్, మాక్రోమే కార్డు, పింక్ కలర్ కిరీటం. ఈ రింగ్ కోసం పింక్ కలర్ తీసుకున్నాను. లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ తీసుకున్నాను. బీడ్స్ వచ్చి గ్రీన్ కలర్ బీడ్స్, బ్లూ కలర్ బీడ్స్ తీసుకున్నాను అండ్ రెడ్ కలర్ బీడ్స్ కూడా తీసుకున్నాను. మీరు మీకు ఇష్టం వచ్చినట్లు యూజ్ చేసుకోవచ్చు బీడ్స్. నేను చెప్పినట్లే కాదు, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. బీడ్స్ వచ్చి రెడ్ కలర్ బీడ్స్, గ్రీన్ కలర్ బీడ్స్, బ్లూ కలర్ బీడ్స్ తీసుకున్నాను. ఈ బీడ్స్ తీసుకున్నాను. కలర్స్ ఎల్లో కలర్, ఫేస్ తయారు చేసుకునేకి ఎల్లో కలర్ తీసుకున్నాను. మీకు మనసుకి ఏది నచ్చితే ఆ కలర్స్ తీసుకోవచ్చు. నేను తయారు చేసిన మాక్రమే గణేష కాబట్టి ఆల్రెడీ మీకు ఎలా నేను తయారు చేసిన ఒక మోడల్ చూపించాను. అలాంటి మోడలే తయారు చేయబోతున్నాను. మీకు ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి, ఎంతెంత తీసుకోవాలి అవన్నీ మీకు చూపిస్తాను. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, నేను వాడిన కలర్సే కాదు, మీరు ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు. మీకు ఈ థ్రెడ్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే అమెజాన్లో మాక్రమే థ్రెడ్ అని కొడితే వాళ్ళు చాలా లింక్స్ ఉన్నాయి, చాలా థ్రెడ్స్ ఉన్నాయి. బెంగళూరులో ఉండే వాళ్ళైతే సిటీ మార్కెట్లో దొరుకుతుందండి. సిటీ మార్కెట్ అవెన్యూ రోడ్లో సిటీ మార్కెట్ ఉంది కదా, అక్కడ దొరుకుతుంది. సిటీ మార్కెట్ క్యాన్ మార్కెట్ అయినా సిటీ మార్కెట్ అయినా ఒకటే కదా, అక్కడ దొరుకుతుంది మాక్రమే థ్రెడ్. ఈ పీసెస్ అన్నీ తక్కువకి దొరుకుతాయి బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే. మిగిలిన చోట్ల మీరు కావాలి అంటే అక్కడ నావెల్టీ షాప్లో అడగండి, లేదంటే అమెజాన్లో దొరుకుతున్నాయి. మీరు అమెజాన్లో కూడా మాక్రమే థ్రెడ్ ప్లాస్టిక్ బీడ్స్ అని కొట్టారంటే, ప్లాస్టిక్ బీడ్స్, ప్లాస్టిక్ బెల్స్ అండ్ రింగ్స్ అని కొట్టారంటే దొరుకుతాయి. అమెజాన్లో టైప్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి. మీరు కావాల్సిన కలర్స్ చేసుకోవచ్చు, ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఏషియన్ హాబీ క్రాఫ్ట్స్ అనే వెబ్సైట్లో కూడా దొరుకుతాయి. www.asianhobbycrafts.com కూడా ఈ మెటీరియల్ అంతా దొరుకుతుంది. రింగ్స్ కావాలంటే రింగ్స్, ప్లాస్టిక్ బీడ్స్ దొరుకుతాయి అండ్ మాక్రమే థ్రెడ్ ఆల్సో దొరుకుతుంది. మీరు ఏది కావాలనుకున్నా ఏషియన్ హాబీ క్రాఫ్ట్స్లో దొరుకుతాయి, లేదంటే అమెజాన్ డాట్ ఇన్ దాంట్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నే బెంగళూరులో ఉన్న వాళ్ళైతే మీకు సిటీ మార్కెట్ దగ్గరగా ఉంటుంది కదండి, కేఆర్ మార్కెట్ దగ్గరగా ఉంటుంది కదా, అక్కడ అవెన్యూ రోడ్లో దొరుకుతాయి ఇవన్నీ. అవెన్యూ రోడ్లో చాలా షాపులు ఉన్నాయి, అక్కడైనా దొరుకుతాయి. దీనికోసం ఏమేమి కావాలి, ఈ సైజ్ రింగ్ ఒకటి, బిగ్ సైజ్ రింగ్ ఒకటి, ప్లాస్టిక్ బీడ్స్, మళ్ళీ మాక్రమే థ్రెడ్ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కిరీటం కోసం చేసుకుంటాం. మాక్రమే థ్రెడ్ ఫేస్ కోసం, ఇయర్స్ కోసం చేస్తాం. మనం ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఈ ఫేస్ తయారు చేసుకోవాలండి. ఫస్ట్ మనం ఈ పార్ట్ తయారు చేసుకోవాలి. ఈ పార్ట్ తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ నేను ఈ రింగ్ తీసుకొని ఈ రింగ్కి ఎల్లో కలర్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్కటి ఎల్లో కలర్ కార్డ్స్ మొత్తం 14 కార్డ్స్ కట్ చేసుకోవాలి. ప్రతి థ్రెడ్ ఇది నాలుగున్నర మీటరు
ప్రతి థ్రెడ్ 4.5 మీటర్ ఉండేట్లు చూసుకోండి. 4.5 మీటర్ అలా 14 కార్డులు కట్ చేసుకోవాలి, 14 దారాలు కట్ చేసుకోవాలి, 14 కార్డ్స్ కట్ చేసుకోవాలి. ప్రతి కార్డు 4.5 మీటర్ ఉండేట్టు, 4.5 మీటర్ ఉండేట్లు చూసుకోవాలి. 4 మీటర్ 50 సెంటీమీటర్స్ ఉండేట్లు చూసుకోవాలి ప్రతి కార్డు. ప్రతి కార్డు కట్ చేసుకున్న తర్వాత దాన్ని రెండు కొసలు పట్టుకొని ఇలా సగానికి కరెక్ట్గా సగానికి పెట్టిన తర్వాత చూడండి, రింగ్ ఇలా ఉంది కదా, రింగ్ ఇలా ఉన్న రింగ్కి ఇట్లా లోపల నుంచి ఇలా తీసుకొని ఇలా తీసుకొని ఈ 2 వైర్స్ని లాగేసేయడం. లాగేసి ఇది సింపుల్ ఇట్లా లాగేసుకోవడం. ఓకే, అట్లా ఇంకో కార్డ్ తీసుకోండి. ఇట్లాంటివి 14 కార్డులు కట్ చేసుకోవాలండి. ఫస్ట్ 2 కార్డులు ఇక్కడ అటాచ్ చేస్తున్నాను ఈ రింగ్కి. ఫస్ట్ 2 కార్డ్స్ అటాచ్ చేస్తున్నాను. దీన్ని కూడా కరెక్ట్గా మిడిల్కి ఇట్లా చేసుకొని ఈ రింగ్ లోపల నుంచి ఇలా బయటికి తీయాలి. ఇలా బయటికి తీసి ఇలా దీనిలో నుంచి లాగాలి. ఇలా లాగిన తర్వాత చూడండి, ఇవి రెండు ఇలా వచ్చినాయి కదా. ఇలా రెండింటిని గట్టిగా లాగి పెట్టుకోండి. మీకు నాట్ ఎలా వేయాలనేది మీకు చెప్తాను. గట్టిగా లాక్కోండి, సమంగా చదవకపోతే సమంగా ఉన్నాయా లేదా చూసుకోండి. 1-2 సార్లు సమంగా ఉన్నాయా లేదా చూసుకోండి. తర్వాత నాట్ ఎలా వేయాలి అనేది మీకు చూపిస్తాను. 4 కార్డ్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో 2 కార్డ్స్ని వదిలేయండి. 2 కార్డ్స్ని వదిలేయండి. అంచనున్న ఇటు కార్డు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ కార్డు ఉంది కదా, రైట్ సైడ్ కార్డ్ని ఇట్లా తీసుకురండి. ఇవి మధ్యలోనే ఉంచండి, ఇవి మధ్యలోనే ఉండాలి. రైట్ సైడ్ కార్డ్ని ఇలా తెచ్చి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కార్డ్ని ఇలా పెట్టి పైనుంచి అలా పెట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కార్డ్ని ఈ కార్డ్ పైనుంచి ఇలా ఈ పై ఈ రైట్ సైడ్ కార్డ్ పైనుంచి తీసి ఈ మిడిల్ కార్డ్ ఉన్నాయి కదా ఆ కార్డు వెనక నుంచి ఈ దీని సందు ఉంది కదా ఈ సందులో నుంచి ఇలా లాగాలి. అట్లానే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న కార్డ్ని ఇలా పెట్టి దీనిపై నుంచి రైట్ సైడ్ కార్డ్ని ఇలా పెట్టి ఈ రెండింటిని ఇలా పట్టుకొని ఇటు నుంచి ఈ లోపల నుంచి లాగాలి. ఇది బేసిక్ నాట్ అండి, మ్యాక్రమీలో బేసిక్ నాట్, మ్యాక్రమీ బేసిక్ నాట్ అండి ఇది. మీకు ఎలా ఎలా చూపించాను కదా. ఈ రైట్ సైడ్ కార్డ్ని కిందే ఉండాలి, ఇటు పక్కన వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ కార్డ్ పై నుంచి దీనిపై నుంచి ఇటు వెనక నుంచి తీయాలి. అట్లానే రైట్ సైడ్ కార్డ్ని లెఫ్ట్ సైడ్ కార్డ్ పైనుంచి తీసి వెనక నుంచి ఇలా దూర్చండి. ఇట్లా వరుసగా కొన్ని లైన్స్ వరకు
అల్లుకుంటా వెళ్ళాలి. ఇట్లా అల్లుకుంటా వెళ్ళాలి. ఎన్ని వేయాలనేది మీకు చెప్తాను. మొత్తం 7 వేసుకోండి. ఇటు నుంచి చూడండి, 1, 2, ఇది చూడండి, 1, 2, 3 మూడైనాయి, 1, 2, 3 అయినాయి. 7 వేసుకోండి. ఇలా వన్ 2 3 4 5 అయినాయి. ఇలా మీరు 7 వేసుకోండి. ఇప్పుడు ఈ 4 వైర్స్ ఉన్నాయి కదా, ఈ 4 వైర్స్ మధ్యలో మిడిల్ వైర్స్, ఈ 2 వైర్స్ కొసల్ని తీసుకొని, కొసల్ని 2 వైర్ల కొసలు తీసుకొని దాంట్లో ఇలా ఒక బీడ్ని దూర్చుకోండి. ఏ కలర్? అయినా రెడ్ కలర్, పింక్ కూడా ఉంటుంది. దూర్చుకొని దీనికి ఒక నాట్ వేయండి. ఇందాక నాట్ చూపించాను కదా, ఇట్లా ఈ వైర్ని ఇటు తీసుకొచ్చి దీనిపైనుంచి ఈ ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ని దీనిపైనుంచి కింద మళ్ళీ 2 వైర్ల మధ్యలో నుంచి ఇట్లా వేయాలి నాట్. ఇలా నాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వైరు ఇట్లా పెట్టుకోండి. అడిషనల్ వైరు 14 వైర్లు కట్ చేసుకోమని చెప్పాను కదా, ఆ వైర్లో ఒక వైర్ తీసుకొని 14 వైర్లో 2 వైర్లు ఇక్కడ పెట్టేశాము, ఇంకా 12 ఉంటాయి. ఆ 12లో ఒక వైర్ తీసుకొని దాని ఒక కొసని, ఆ వైర్ ఒక కొసని, దీని కొసని, దీని కొసని తీసుకొని ఈ రెండింటిని కొసలు పట్టుకొని ఈ కొసల్లో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చండి. నేను రెడ్ యూజ్ చేస్తున్నాను, మీరు గ్రీన్ కావాలంటే ఏ కలర్ అయితే మీకు బాగుంటుందో ఆ కలర్ పెట్టుకోండి. పెట్టుకొని ఇట్లా ఉన్నాయి కదా, ఇవి 3 వైర్లు, ఇందులో నుంచి ఒక వైర్ తీసుకొని ఈ 4 వైర్లకి కలిపి ఒక నాట్ వేసుకోండి. అట్లానే ఈ 2 వైర్లు ఉన్నాయి కదా, ఈ 2 వైర్లని ఈ వైర్ని తీసుకొని దీనికోసం తీసుకొని దీనికోసమని అడిషనల్గా ఇంకో వైర్ తీసుకొని ఇంకో వైర్ యాడ్ చేయాలి ఇక్కడ మళ్ళీ. ఆ వైర్ కోసమని తీసుకొని మళ్ళీ ఇంకో బీడ్ దూర్చుకోవాలి. ఇంకో బీడ్ దూర్చుకొని ఇలా
మళ్ళీ ఇటు ఒక 3 వైర్స్ వచ్చాయి. ఇక్కడ మధ్యలో ఒక వైర్ ఉంది కదా మిగిలింది, దానికి దానికి కలిపి ఒక నాట్ వేసుకోండి. ఇలా రెండు వచ్చినాయి. ఇప్పుడు ఇలా వచ్చినాయి కదా, ఇలా వచ్చిన తర్వాత మిడిల్లో మిడిల్ వైర్స్ రెండు ఉన్నాయి కదా, ఆ రెండు వైర్స్ని తీసుకొని ఇంకొక బీడ్ని దూచుకోండి. దూచుకొని నాట్ వేసుకోండి. అప్పుడు నాట్ వేసుకోవడానికి 4 వైర్స్ కావాలి. పక్క పక్కన వైర్స్ తీసుకోవాలి, ఈ వైర్స్ తీసుకోవాలి. ఈ రెండు వైర్స్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి కలిపి ఒక నాట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ అంచు ఇది ఈ వైర్ తీసుకోవాలి. ఈ వైర్ కోసని ఇక్కడ మళ్ళీ ఇంకో అడిషనల్ వైర్ని యాడ్ చేసుకోవాలి. అడిషనల్ వైర్స్ కట్ చేసి పెట్టుకొని ఉంటారు కదా, ఆ అడిషనల్ వైరు ఇంకొక కొస తీసుకొని ఆ కొసకి రెడ్ కలర్ బీడ్ని దోర్చాలి. ఒకసారి గ్రీన్ వైర్ నవ్వలే కనుక అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 3 వైర్లు వచ్చినాయి కదా, ఈ పక్కన వైర్ తీసుకొని నాట్ వేసుకోండి. అట్లా 12 వైర్లని ఇట్లా అంచుకే యాడ్ చేస్తామండి, అంచులనే యాడ్ చేస్తామండి. మధ్యలో ఈ వచ్చినట్టు అల్లేయడమే. ఇప్పుడు మళ్ళీ అట్లానే ఇటుపక్క కొస తీసుకొని దానికి అడిషనల్ వైర్ ఉంటుంది కదా, అడిషనల్ వైర్ కొస తీసుకొని నేను రెడ్ యాడ్ చేస్తున్నాను. అంచులనంతా సైడ్లనంతా రెడ్ యాడ్ చేస్తున్నాను, మధ్యలో అంతా గ్రీన్ పెడుతున్నాను. ఇది అడిషనల్ వైర్ అండి. యాడ్ చేసిన వైరు ఇది, దీంట్లో ఉన్న వైరు. ఈ రెండు వైర్లు దీనికి వీటికి నాట్ వేసుకోవాలి. ఓకే, ఇట్లా వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ వైర్ని ఇలా పెట్టేసుకోండి పక్కన. మళ్ళీ ఈ వైర్కి అడిషనల్ వైర్ యాడ్ చేసుకోవడం, అంచున ఉన్న వైర్లకి అడిషనల్ వైర్ యాడ్ చేసుకుంటా వెళ్ళాలి.
ఆ రింగ్ని టైట్గా పెట్టుకొని ఉండండి. ఇట్లా అల్లేటప్పుడు ఒకసారి ఊడొచ్చేస్తుంది. దీనికి మళ్ళీ అడిషనల్ వైరు, అట్లా అంచెలను అడిషనల్ వైరు యాడ్ చేసుకుంటా. నేను చూపించినట్లు అడిషనల్ వైర్స్ యాడ్ చేసుకుంటా వెళ్ళిపోవాలి. మీకు అర్థమవుతుందని మధ్యలో అల్లకుండా అడిషనల్ వైర్స్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఫోర్ వైర్స్తో వేస్తామండి. ఈ త్రీ వైర్స్ కాక మళ్ళీ పక్క నుంచి ఒక వైర్ తీసుకుంటాం. ఒక వైర్ తీసుకొని దాంతో అల్లుకుంటా రావాలి. చేసాం కదండి, ఇట్లా ఫోర్ ఫోర్ యాడ్ చేసుకుంటా వస్తున్నాం. అట్లా అండి, ఈ మధ్యలో వీటిని ఇట్లా పక్కన పెట్టేసేయండి. అల్లారు కదా, ఇవి తీసుకోవాలి. ఇవి తీసుకొని మధ్యలో టూ వైర్స్ తీసుకొని ఈ టూ వైర్స్కి బీట్ అట్లానే ఇక్కడ ఈ మధ్యలో ఇట్లా క్రాస్గా ఇన్ టూ షేప్ వచ్చినాయి చూడు, ఆ టూ వైర్స్ తీసుకొని వాటికి బీడ్ ప్లాస్టిక్ బీడ్ని వేసి దాని పక్కన ఉన్నవి వాటితో నాట్ వేసుకోవాలి. వీటిని మధ్య ఇలా పెట్టేసేసి ఈ పక్కన ఉన్న వైర్స్ ఉన్నాయి కదండి, పక్కనే వైర్స్ ఉంటాయి, ఆ వైర్స్తో నాట్ వేసేసుకోండి. ఏ వైర్స్ ఇన్ టూ షేప్ వస్తాయో వాటికి నాట్ వే వాటికి బీడ్స్ పెట్టాలండి. చూడండి, మళ్ళీ ఇవి రెండు ఇన్ టూ షేప్లో ఉన్నాయి. ఇన్ టూ షేప్లో ఏ వైర్స్ ఉంటాయో వాటికి నాట్ వేయము, వాటికి బీడ్స్ దూరుస్తాం. ఏవైతే ఇన్ టూ షేప్లో ఉంటాయో ఆ రెండు వైర్లకి బీడ్స్ పెడతాము. చూడండి, ఇవి ఇన్ టూ షేప్లో ఉన్నాయి. మళ్ళీ ఇవి రెండు వైర్లు ఇన్ టూ షేప్లో ఉన్నాయి, క్రాస్ షేప్లో ఉన్నాయి. మళ్ళీ ఈ రెండు వైర్లు ఇన్ టూ షేప్లో ఉన్నాయి. ఇన్ టూ షేప్లో ఉన్నాయి, వాటికి బీడ్స్ పెట్టేశాము. ఇప్పుడు దీనికి అడిషనల్ వైర్ యాడ్ చేయాలి. అడిషనల్ వైర్ యాడ్ చేసేటప్పుడు అంచును ఉన్న దానికి అడిషనల్ వైర్ యాడ్ చేయాలి. దానికోసం ఒక వైర్ తీసుకుంటున్నాము. ఆల్రెడీ కట్ చేసి పెట్టించుకున్నాం కదండి. అవి ఒక వైర్ తీసుకుంటున్నాను. ఈ వైర్కి చివరిన ఉన్న వైర్కి దీనిని అడిషనల్ వైర్ కోసం రెండింటినీ కలిపి
నేను అంచున్న రెడ్ వేస్తున్నాను, మిడిల్లో గ్రీన్ వేస్తున్నాను. మీరు మీ ఇష్టం వచ్చిన కలర్స్ యూస్ చేసుకోవచ్చు. అట్లానే ఇటు దీనికి కూడా అడిషనల్ వైర్ యాడ్ చేయాలి. అడిషనల్ వైర్ యాడ్ చేయడానికి దానికోసమే అడిషనల్ వైర్ కోసం తీసుకొని బీడ్స్ని దూర్చాలి. దూర్చిన తర్వాత ఇప్పుడు నాట్స్, వరుసగా నాట్స్ వేసుకుంటాం. ప్రతి 4 వైర్స్ తీసుకొని నాట్స్ వేసుకోవాలి. ప్రతి 4 వైర్స్ తీసుకొని, ఇప్పుడు చూడండి 4 ఉన్నాయి కదా, ఇవి 3 దీంట్లో నుంచి 1, 4 తీసుకొని నాట్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. వేసాము ఇప్పుడు మళ్ళీ ఇవి వేసినవి మళ్ళీ కదలకూడదు. ఇప్పుడు ఇది దీని పక్కన ఈ వైరు, దీంట్లో నుంచి ఇది తీసుకొని నాటు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇది పక్కన ఇలా నాట్స్ వేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వైర్స్ని సైడ్న అంచులన వైర్స్ని యాడ్ చేసుకుంటూ మధ్యలో ఇలా నాట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవడం, అల్లేసుకుంటూ వెళ్ళండి, అల్లేసుకోవాలి. ఈజీ అండి, చాలా ఈజీ. కాకపోతే ఈ నాట్ ఫస్ట్ కొంచెం అండర్స్టాండింగ్కి కొంచెం కష్టం ఉంటుంది, అలవాటైతే అదే వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మీకు చెప్పాను కదా ఇంటూ షేప్ ఏమి ఉంటే వాటికి బీడ్స్ దూర్చండి అని. అంచులు మాత్రం అంచు కోసమే, అడిషనల్ వైర్ కోసమే తీసుకోవాలి. అంచు కోసమే, అడిషనల్ వైర్ కోసమే తీసుకున్నాను. ఈ కోసకి తీసుకున్నాను. అంచు కోసకి మాత్రం అడిషనల్ వైర్ యాడ్ చేయాలి. ఈ అంచు కోసకి మధ్యలో ఇంటూ షేప్ ఏవైతే వస్తాయో ఇంటూ షేప్లో ఉన్నాయి చూడండి, ఆ వైర్లను మాత్రమే తీసుకొని వాటికి బీడ్స్ దూర్చాలి. ఇంటూ షేప్ ఏవైతే ఉన్నాయో ఆ వైర్స్ మాత్రమే బీడ్స్ దూర్చాలి. చూడండి ఇంటూ షేప్ ఏవైతే ఉన్నాయో వాటికి దూర్చండి బీడ్స్. చూచారు కదా, ఇప్పుడు నాట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. నాట్స్ వేయాలి. నాట్స్ వేయడం కోసం ఫస్ట్ 4 వైర్స్
ఫస్ట్ 4 వైర్స్ తీసుకున్నాను. ఫస్ట్ 4 వైర్స్ తీసుకుని మనం చేయాలి. నెక్స్ట్ 4 వైర్స్ చూడండి, పక్క పక్కన ఉన్న వైర్స్ తీసుకోవాలి. అల్లేసిన నాట్లో నుంచి వైర్లు తీసుకోవకండి. అల్లని నాట్లో నుంచి తీసుకోవాలి. మీరు థిక్గా పెట్టుకున్నది దేనికైనా ఫినిష్గా పెట్టుకోండి. నాకు ఇక్కడ మీకు చెప్పడం కోసం ఇట్లా కదిలిపోతుంది. మామూలుగా అయితే నేను దేనికన్నా ఒక ఫినిష్తో అటాచ్ చేసుకుంటాను ఆ రింగ్ని. చేసుకోవాలండి. అటు రెండు అటొకటి ఇటొకటి యాడ్ చేసుకోవాలి. ఈ కొత్త ఒకటి ఇంకొక వైర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా 2 వైర్స్ ఉన్నాయి, మొత్తం 12 వైర్స్. ఇక్కడ 12 వైర్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ 2 వైర్స్తో ఇక్కడ దాకా అల్లేసిన తర్వాత అక్కడ నుంచి వైర్స్ యాడ్ చేసుకుంటూ వస్తాం. ఇటు కూడా అలానే, ఇటు కొత్త వైర్ ఉంది కదా, ఇటు కూడా అలానే. ఇటు కొత్త వైర్ని కూడా తీసుకొని ఆ కొత్తకి అడిషనల్ వైర్ కొత్తకి ఇంటూ షేప్ ఏవైతే ఉన్నాయో వాటికి బీట్స్ వేస్తాం. అంతలోకి ఇది నాట్ వేసేసుకుంటాం. ఇటు కూడా నాట్ వేసేసుకుంటాం. పక్క వైర్ తీసుకొని షేప్లో ఏవైతే ఉన్నాయో వాటికి బీడ్స్ తయారు చేసుకోండి.
ఇప్పుడు వీటికి నాట్స్ వస్తా నాట్స్ వేసేసుకోండి. ఇదండి ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి ఇలా చేసేసుకున్నాను. ఓకే.